అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆయుర్వేదమే మహాభాగ్యం నేను మీ బొమ్మ వెంకటేశ్వర రెడ్డిని పునర్జన్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగి ఎందరికీ కొత్త జీవితాన్ని ఇస్తూ ముందుకు సాగుతుంది పునర్జన్ ఆయుర్వేద తొలి దశ క్యాన్సర్ల నుంచి క్యాన్సర్ల వరకు అన్ని రకాల క్యాన్సర్లకు రసాయన ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తూ పునర్జన్ ఆయుర్వేద ద్వారా చక్కటి ఉపశమనాన్ని కలిగించడం జరుగుతుంది ఈ రోజు ఈ వీడియోలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ఎందుకు డెత్ రేషియో పెరుగుతుందన్న వివరాల గురించి తెలుసు ప్రస్తుతం ఉన్న అన్ని క్యాన్సర్లలోకి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరం అనే చెప్పాలి ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ఏ క్యాన్సర్లలో లేనంతగా డెత్ రేషియో ఉన్నందున అన్ని రకాల క్యాన్సర్లలోకి ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదని చెప్పక తప్పని పరిస్థితి ప్రతి ఏటా లంగ్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది క్యాన్సర్ చికిత్సలలో అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ముందుగానే పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించినప్పటికీ ఈ మరణాల సంఖ్యను మాత్రం అదుపులోకి తీసుకురాలే పోవడం జరిగింది అందుకు కారణం ఒక్కటే కనిపిస్తుంది అదే అవగాహన లేమి క్యాన్సర్ ప్రాణాంతకమని తెలిసినా కూడా మారని ఆహారపు అలవాట్లు జీవన శైలే కారణం మనిషి శరీరంలో శ్వాస ప్రక్రియకు ఆధారం ఊపిరితిత్తులు అటువంటి ఊపిరితిత్తుల్లోనే క్యాన్సర్ కణాలు వృద్ధి చెంది క్యాన్సర్ గడ్డలుగా మారుతుంటే శ్వాస ప్రక్రియకు అవరోధాలు ఏర్పడతాయన్న కనీస అవగాహన కూడా లేకపోవడమే ముఖ్య కారణం క్యాన్సర్ వ్యాధికి ఇది పలానా కారణం అని చెప్పలేము కానీ కొన్ని కారణాల వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మాత్రం చెబుతుంటారు మొట్టమొదటిది కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం అంతా ఇంత కాదు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థం విష పదార్థాలు గాలిలోను నీటిలోను సారవంతమైన నేలలోను కూడా కలిసిపోయి మనం పీలుస్తున్న గాలి ద్వారా తాగే నీటి ద్వారా సాగు చేసే నేలలో పండించిన ఆహారం ద్వారా కూడా మనలోనికి ప్రవేశిస్తున్నాయి పెట్రోలు డీజిల్ బొగ్గు కాలిస్తే వచ్చేటటువంటి విషవాయువులు చాలా ప్రమాదకరమైనవిజ్బెస్టాస్ పొగాకు అల్యూమినియం వంటి వ్యర్థాలు కూడా క్యాన్సర్ కారకాలే వాహనాల నుండి వచ్చే కాలుష్యం కూడా అత్యంత ప్రమాదకరమైనదే స్వతహాగా వచ్చిన క్యాన్సర్లతో పాటు ఈ చెడు అలవాట్ల వలన వచ్చే క్యాన్సర్లు కూడా అత్యంత ప్రమాదకరంగా మారిపోయినాయి ధూమపానం గుట్కా కైని వీటి వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ మరింత వేగంగా విస్తరిస్తుంది ఈ రోజున ఒక్కసారి సిగరెట్ పొగ పీలిస్తే సుమారు ఐదు వందలకు పైగా విష పదార్థాలు మన ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి వీటిల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం కార్సిన ఇవన్నీ కూడా క్యాన్సర్ క్యాన్సర్ కారకాలే పురుషులలో మందికి ఊపిరితిత్తుల పొగాకు వల్లనే వస్తుందని అనేక అధ్యయనాలు ఈ రోజు నిరూపించడం జరిగింది రెండవది మారుతున్న శైలి సరైన అవగాహన లేక చాలా మంది అవలంబిస్తున్న జీవన శైలి కూడా క్యాన్సర్ రావడానికి కారణాలైపోయినాయి క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు ఆలస్యంగా నిద్రపోవడం వ్యాయామం చేయకపోవడం అనవసరమైన ఒత్తిడికి గురి కావడం కూడా శ్వాస ప్రక్రియపై తీవ్రమైన ప్రభావాలు చూపుతున్నాయి ఈ రకమైన అలవాట్ల వలన కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మూడవది నిర్లక్ష్యం ఊపిరితిత్తుల నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఊపిరితిత్తులు మనిషి శరీరంలో పక్కటెముకల గూడు లోపల భద్రంగా ఉంటాయి కాబట్టి బయటకు కనిపించే లక్షణాలను బట్టి లోపల ఊపిరితిత్తుల పరిస్థితిని అంచనా వేయడం కష్టం ఉదాహరణకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన తర్వాత తరచుగా దగ్గు వస్తూ ఉంటుంది ఇదేదో సాధారణ దగ్గని అనుకుంటూ ఉంటాం మనం ఇది ఎక్కువ రోజుల పాటు కొనసాగినా కూడా ఏదో సమస్య ఉందని అనుమానించాల్సిన అవసరం ఉంది డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనం కొన్నాళ్లకి దగ్గుతుంటే నోటి నుంచి రక్తం పడడం కఫం తుప్పు రంగులో రావడం వంటివి జరుగుతూ ఉంటాయి అప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఉంటుంది ఆలస్యంగా గుర్తించిన ఈ క్యాన్సర్ల నుంచి బయటపడడం కష్టమే అందుకే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన ప్రతి వంద మందిలో ఎనభై ఐదు శాతం మంది ఈ రోజున మృత్యువాత పడుతున్నారు ప్రాథమిక లక్షణాలు కనిపించి అసాధారణంగా ఉన్నట్లు అనిపించిన వెంటనే అప్రమత్తం అవడం చాలా అవసరం దగ్గు ఎక్కువ అవుతున్నా ఉన్నట్లుండి గొంతు మారిన తక్కువ దూరం నడకకే ఆయాసం వస్తున్నా మూడు నాలుగు వారాల పాటు జ్వరం ఉన్నా అకారణంగా బరువు తగ్గుతున్నా వెంటనే అప్రమత్తం అయ్యి అవసరం ఉంది వీలైనంత వరకు ఊపిరితిత్తుల గుర్తిస్తే చికిత్స చేసి వంద శాతం నయం చేయడానికి వీలవుతుంది నిర్లక్ష్యం చేసి క్యాన్సర్ ముదిరిపోతే మాత్రం చికిత్స చాలా జటిలం అవుతుందని మాత్రం తెలుసుకోవాలి పునర్జన్ ఆయుర్వేద ద్వారా నికార్సైన అయిన రసాయన ఆయుర్వేద పద్ధతిలో ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ఖచ్చితమైన చికిత్స చేయడం జరుగుతుంది ఇతర వైద్యాలు వాడి కాలక్షేపం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తమై ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి లక్షణాలు కనిపించిన వెంటనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి ఊపిరితిత్తుల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందండి వాటి నుంచి బయటపడండి జయించండి